వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులకు మద్దతుగా రూపొందించిన టూల్ కిట్ వ్యవహారంపై పోలీస్ దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఈ కేసులో 2 రోజుల క్రితం బెంగళూరుకు చెందిన పర్యావరణ కార్యకర్త దిశ రవి అరెస్ట్ కాగా, తాజాగా ముంబైకి చెందిన న్యాయవాది నికితా జాకబ్ శాంతన్ కుక్ ఢిల్లీ హైకోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. గూగుల్ డాక్యుమెంట్ టూల్ కిట్ తయారీలో వారిద్దరూ కూడా భాగం పంచుకున్నట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. కలిస్తాన్ వేర్పాటువాదులతో వారిద్దరూ ప్రత్యక్ష సంబంధాలు కలిగి ఉన్నట్లు పేర్కొన్నారు. పరారీలో ఉన్న వారిద్దరి కోసం ముంబై ఇతర ప్రాంతాల్లో సోదాలు జరుగుతున్నాయని, ఈ నేపథ్యంలోనే నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయినట్లు ఢిల్లీ పోలీసులు వివరించారు. గూగుల్ డాక్యుమెంట్ టూల్ కిట్ కు దిశ రవి ఎడిటర్గా వ్యవహరించడంతో పాటు ఆ డాక్యుమెంట్ను తయారు చేయడం, వ్యాప్తి చేయడంలో ప్రధాన కుట్రదారు అని పేర్కొన్నారు. మరోవైపు న్యాయవాది నికితా జాకబ్ ముందస్తు బెయిల్ కోసం బాంబే హైకోర్టును ఆశ్రయించారు. వినియోగదారుల గోప్యతపై 4 వారాల్లో వివరణ ఇవ్వాలని వాట్సాప్ కేంద్ర ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. గోప్యతను కోల్పోతున్నామనే భావన ప్రజల్లో ఉందన్న సుప్రీంకోర్టు వాటిని పరిరక్షించాల్సిన బాధ్యత తమపై ఉందని వ్యాఖ్యానించింది. ఐరోపా దేశాలతో పోల్చితే భారత్లో వినియోగదారుల గోప్యతకు సంబంధించి తక్కువ ప్రమాణాలను వాట్సాప్ పాటిస్తోందంటూ సుప్రీంలో పిటిషన్ దాఖలైంది. ట్రిలియన్ డాలర్ల టర్నోవర్ ఉన్నప్పటికీ కంపెనీతో పోల్చితే వినియోగదారుల గోప్యతే విలువైనదని న్యాయస్థానం పేర్కొంది. ప్రైవసీకి సంబంధించి ఐరోపాలో ప్రత్యేక చట్టం ఉందన్న వాట్సాప్ కావాలంటే భారత్ కూడా అలాంటి చట్టం చేయవచ్చని కోర్టుకు తెలిపింది. 4 వారాల్లో కేంద్రం వాట్సాప్ వివరణ ఇవ్వాలని ఆదేశించిన సుప్రీంకోర్టు విచారణ వాయిదా వేసింది. నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ వివరించేందుకు వీలుగా వివిధ రంగాల్లో రాష్ట్రం సాధించిన ప్రగతికి సంబంధించిన నివేదికలు తయారు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈ నెల 20న నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశం జరగనుంది. వర్చువల్ విధానంలో జరిగే సమావేశంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొంటారు. నీతి ఆయోగ్ భేటీ నేపథ్యంలో అన్ని శాఖల కార్యదర్శులు ఉన్నతాధికారులతో సీఎస్ సోమేష్ కుమార్ సమావేశమయ్యారు. రాష్ట ప్రగతికి సంబంధించి ఆయా శాఖలు నోటు రూపొందించాలన్న ఆయన నీతి ఆయోగ్ ర్యాంకులను పొందుపరచాలని సూచించారు. కీలకమైన అంశాలు, విధానాలకు సంబంధించి సీఎం కేసీఆర్ ఆశయాలు ప్రతిబింబించేలా నోటు ఉండాలని తెలిపారు. దేశానికి ఆదర్శంగా నిలిచిన టీఎస్ఐ పాస్, కేసీఆర్ కిట్, రైతు బంధు, రైతు బీమా తదితర పథకాల గురించి నివేదికలో పేర్కొనాలని సీఎస్ సోమేష్ కుమార్ అధికారులకు వివరించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాజపాయే గెలుస్తుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తెరాసపైన అన్ని వర్గాల్లో వ్యతిరేకత ఉందని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్ హిమాయత్ నగర్లోని ఓ ప్రైవేట్ హోటల్లో జరిగిన భాజపా సెంట్రల్ జిల్లా పదాధికారుల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట ప్రభుత్వం అకారణంగా తమపై నిందలు మోపుతోందని కిషన్ రెడ్డి ఆరోపించారు. గతంలో రైతులకు సంఖ్యలు వేస్తే తామిప్పుడు తొలగించినట్లు తెలిపిన ఆయన ఐకేపీ కేంద్రాలను ఎత్తేయవద్దని సూచించారు. టీఆర్ఎస్ పార్టీ ఐకేపీ సెంటర్స్ ఎత్తేస్తామంటున్నారు, చాలా తప్పది. కొత్త చట్టంలో ఎక్కడ కూడా ఐకేపీ సెంటర్స్ ఎత్తివేయాలని కేంద్ర ప్రభుత్వ చట్టంలో ఒక అక్షరం కూడా లేదు. కానీ ఈరోజు కేసీఆర్ గారు ప్రభుత్వ అసమర్థతను కేంద్ర ప్రభుత్వం మీద నెట్టివేసి ఐకేపీ సెంటర్స్ ఎత్తేస్తామంటున్నాను. నేను కేంద్ర ప్రభుత్వం తరఫున గాని ఒక ప్రజాప్రతినిధి తరఫునగా నేను ఈరోజు ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను, ఎట్టి పరిస్థితుల్లో ఐకేపీ సెంటర్స్ క్లోజ్ చేయొద్దు. మీరు ఒకవేళ కోల్ వచ్చేసినా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఐకేపీ సెంటర్స్ ను మళ్ళీ ప్రారంభిస్తామని కూడా మనం చేస్తాం. పోడు భూముల విషయంలో ప్రభుత్వం వెంటనే విధి విధానాలు ప్రకటించాలని భాజపా రాష్ట అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయంలో జరిగిన సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకల్లో బండి సంజయ్ పాల్గొన్నారు. హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిన గుర్రపు బోర్డు తండాలు, గిరిజనుల భూములు లాక్కునేందుకు ప్రభుత్వం యత్నించడం దారుణమన్న బండి సంజయ్, నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో గిరిజనులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ముందుకెళ్తారని జోస్యం చెప్పారు. వాళ్ళ రోజు 10 మంది చొప్పున ఇన్స్టాల్మెంట్ లెక్క ఇవాళ అర్ధరాత్రి దొంగ లెక్క క్రిమినల్స్ లెక్క పోలీసు వాళ్ళు కిడ్నాప్ చేసి ఎత్తుకొని పోతుంటే దీనికి రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇన్ని రోజులు రాష్ట్ర ముఖ్యమంత్రి అనుకున్నాడు ఈ పేద గిరిజనుల వెనుక ఎవరు లేరని, ఎస్ భారతీయ జనతా పార్టీ వాళ్ళు అనుకునేది. అందుకే భారతీయ జనతా పార్టీ గుర్రం పొడుతుండ సాక్షిగా యుద్ధాన్ని ప్రారంభించింది. వాళ్ళ నాగార్జున సాగర్ ఎన్నికల సందర్భంగా పేద గిరిజనుల ఐక్యమవుతున్నారు. ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రికి టీఆర్ఎస్ పార్టీకి గుణపాఠం చెప్పడానికి వాళ్ళందరూ సిద్ధంగా ఉన్న విషయాన్ని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. రాష్ట్రంలో రైతులు పడుతున్న కష్టాలు ముఖ్యమంత్రి కేసీఆర్ కు కనబడడం లేదా అని సీఎల్పీ నేత బట్టి విక్రమార్క ప్రశ్నించారు. దానికోసమే పొలం బాట పట్టానన్నారు. సంగారెడ్డి జిల్లా
మనూరు మండలం రాయిపల్లిలో టమాటో ఆలుగడ్డ రైతులను కలిసిన ఆయన వారికి ధైర్యం చెప్పారు. రాష్ట్ర రైతులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని బట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. సరిగా ప్రజల పక్షాల నిలబడతాం. సింగూరు కట్టినా అందులో పారే నీళ్లు తెచ్చినా గత ప్రభుత్వాలు తెచ్చినాయి. ఏం చేశావు? ఇక్కడ పండుతున్నటువంటి పంటలను ఎండబెట్టి ఈ నీళ్ల దిశపై మిడ్మానర్ లో రెండు పంటలు చెరుకు ఎండిపోయేటట్టు చేసినటువంటి నీ దుర్మార్గపు పనులు ఇక్కడ సింగూరు రైతుల దగ్గరికి వచ్చి అడిగితే చెప్తారు వాళ్ళు. ఆ రైతుల దగ్గర రండి మీరు, హరీష్ రావు గాని లేకపోతే కేసీఆర్ గాని. ఈ రాష్ట్రానికి దేశానికి అన్నం పెట్టే రైతన్నలు వాళ్ళ ఆక్రందన వాళ్ళ మోగ వేదన రోదన బయటకు వచ్చేవారు చెప్పుకోవటానికి మనుషులు ఎవరు చెప్పాలని అడుగుతా ఉన్నారు. ఎవడు చెప్పుకోవాలి? ఎవడున్నాడు మాకు? దిక్కేవుడు అని అడుగుతా ఉన్నాడు. ఆ దిక్కు లేనటువంటి వాళ్ళకి దిక్కు కల్పించేదే కాంగ్రెస్ పార్టీ. అందుకే మేమే వాళ్ళ దగ్గరికి వెళ్తా ఉన్నాం. నిరుద్యోగ భృతి పేరుతో ప్రభుత్వం యువతను తప్పుదోవ పట్టిస్తోందని పీసీసీ అధ్యకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. 191,000 ఉద్యోగాలు భర్తీ చేస్తూనే నిరుద్యోగులకు రెండేళ్లుగా ఇవ్వాల్సిన భృతిని చెల్లించాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు. రెండు ఎమ్మెల్సీ స్థానాల అభ్యర్థులు చిన్నారెడ్డి రాములు నాయక్ కు బీఫారాలు అందజేసిన ఉత్తమ్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని పట్టభద్రులకు విజ్ఞప్తి చేశారు. అలాగే విభజన హామీలను భాజపా ఇప్పటి వరకు నెరవేర్చలేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. 16 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాం, 2-3 రోజుల్లో అధికారిక ప్రకటన వస్తుంది అని చెప్పిండు. వాస్తవం కదా? ప్రకటన చేసి 4 రోజులైంది. ఈరోజు డిమాండ్ చేస్తున్నాం, తెలంగాణ నిరుద్యోగ యువతకి గుర్తు చేస్తున్నాం. దుబ్బాక జిహెచ్ఎంసీ దెబ్బకి దిమ్మ తిరిగి నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పిండ్రు. 50,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పిండ్రు. అది కాదు, ఈ 2 ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి మరోసారి దెబ్బ కొడితే అప్పుడు 3,016 రూపాయలు నిజంగా రావడం మొదలు పెడుతుంది. 2 ఏళ్ళైంది మీరు ప్రకటించి, కాబట్టి ఆ బకాయి కింద ఆ 75,000 రూపాయలు కూడా ఇవ్వాలి. తెరాస కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని ఆ పార్టీ సీనియర్ నేత రాజ్యసభ సభ్యుడు కె కేశవరావు అన్నారు. సభ్యత్వం పొందిన కార్యకర్తల కోసం 2,50,00,000 రూపాయలు బీమా చేసినట్లు కెకే వెల్లడించారు. బంజారాహిల్స్ లో జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి నివాసంలో తెరాస సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యకర్తలకు ఏ సమస్య ఎదురైనా పరిష్కరించేందుకు సాయశక్తులా పనిచేస్తామని మేయర్ విజయలక్ష్మి హామీ ఇచ్చారు. ఖైరతాబాద్ నియోజకవర్గంలో అధిక సంఖ్యలో సభ్యత్వాలు నమోదు చేస్తామని ఎమ్మెల్యే దానం నాగేందర్ పేర్కొన్నారు. సిద్దిపేటలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఫుట్బాల్ కోర్టు ఏర్పాటు చేస్తున్నట్లు ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. పట్టణంలోని పలు అభివృద్ది పనులను మంత్రి పరిశీలించారు. పాత బస్టాండ్ ఆధునికీకరణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఫుట్బాల్ కోర్టు చుట్టూ రన్నింగ్ ట్రాక్ ఏర్పాటు చేస్తున్నామని, సుమారు 2 కోట్ల నిధులు మంజూరు చేశామని మంత్రి వెల్లడించారు. క్రీడలకు సిద్దిపేట నిలయంగా మారిందని తెలిపారు. ఈ నెల 18 నుంచి రాష్ట స్థాయి అంతర్ జిల్లా వాలీబాల్ పోటీల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. 2.5 కోట్ల రూపాయలతోని ఫుట్బాల్ ప్లేస్ కోసం టర్ఫ్తో ఉన్నటువంటి మంచి రన్నింగ్ మంచి ట్రాక్ను, దాని చుట్టూ అథ్లెటిక్స్ ఆడుకోవడానికి రన్నింగ్ ట్రాక్ను కూడా ఒకటి ఏర్పాటు చేయాలని చెప్పి ప్రతిపాదనలు రెడీ చేయడం జరిగింది. త్వరలోనే దానికి నిధులు మంజూరు చేపించి పనులు ప్రారంభిస్తాం. అంటే క్రీడలకు, అన్ని రకాల క్రీడలకు కూడా సిద్దిపేట నిలయం కావాలి. అన్ని రకాల క్రీడాకారులను కూడా ప్రోత్సహించాలి. అథ్లెటిక్స్లకు కూడా ముఖ్యంగా 400 మీటర్ రన్నింగ్ ట్రాక్ ఒకటి అందుబాటులో ఉంటే రేపు రాబోయే రోజుల్లో పోలీస్ ఉద్యోగాలు, మిలిటరీ ఉద్యోగాలకు కూడా ఉపయోగపడుతుంది. వెనుకబడిన కులాల అన్నింటినీ అభివృద్దిలోకి తీసుకురావాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. నిజామాబాద్లోని ఎమ్మెల్సీ కవిత క్యాంపు కార్యాలయంలో జరిగిన 34 బీసీ కుల సంఘాల సమావేశంలో ఎమ్మెల్సీ కవితతో కలిసి మంత్రి గంగుల కమలాకర్ పాల్గొన్నారు. ప్రభుత్వాలు ఎన్ని మారినా బీసీలను పూర్తిగా నిర్లక్ష్యం చేశాయన్న మంత్రి, తెరాస ప్రభుత్వం వచ్చాక 261 గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేశామన్నారు. సంక్షేమ ఫలాలు బీసీలకు అందించడానికి తెరాస ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. డ్రైవర్ కమ్ ఓనర్ పథకాన్ని బీసీలకు సైతం వర్తింపచేయాలని ఎమ్మెల్సీ కవిత విజ్ఞప్తి చేశారు. ఈ నెల 17న ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినాన్ని ఘనంగా నిర్వహిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్లోని జలవిహార్లు అత్యంత వైభవంగా జరుపుతామన్నారు. ఈ సందర్భంగా 2.5 కిలోలతో తయారు చేయించిన బంగారు చీరను ఎమ్మెల్సీ కవిత బల్కంపేట అమ్మవారికి సమర్పిస్తారని మంత్రి వెల్లడించారు. అదే మాదిరిగా 300 మంది మహిళలకు చీరలు అందజేస్తారని తెలిపారు. మసీదు, చర్చిలు, మందిరాలు, గురుద్వారాలలో ప్రత్యేక కార్యక్రమాలుంటాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొక్కలు నాటే కార్యక్రమాలు చేపట్టడంతో పాటు 3D లో కేసీఆర్ జీవిత చరిత్రపై డాక్యుమెంటరీ విడుదల చేస్తామని తలసాని శ్రీనివాస్ యాదవ్ వివరించారు. కేసీఆర్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని
పలు పాటల టీజర్లను తలసాని ఆవిష్కరించారు. కోటి వృక్షార్చనలో పాల్గొందాం, ముఖ్యమంత్రి కేసీఆర్ కు హరిత కానుక ఇద్దామని ప్రముఖ సినీ నటి ఎమ్మెల్యే రోజా పిలుపునిచ్చారు. ఈ నెల 17న జరగనున్న ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా కోటి వృక్షార్చన కార్యక్రమంలో పాల్గొని ఒక గంటలో ఒక కోటి మొక్కలు నాటుతామన్నారు. ఈ మేరకు రోజా ట్విట్టర్ వేదికగా కోరారు. ఈ నెల ఫిబ్రవరి 17వ తేదీ కేసీఆర్ గారి పుట్టినరోజు. అందరూ కోటి వృక్షార్చనలో పాల్గొనండి. ఒకే రోజు ఒకే గంటలో కోటి మొక్కల్ని నాటే కార్యక్రమంలో మీరు పాల్గొనండి. మేక్ ఇట్ ఏ గ్రాండ్ సక్సెస్. కేసీఆర్ గారికి హరిత కానుక ఇవ్వండి. గిరిజనుల ఆరాధ్య దైవం సంత సేవాలాల్ జయంతిని ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించేందుకు ముఖ్యమంత్రితో చర్చిస్తానని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ తెలిపారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో సంత సేవాలాల జయంతిని ఘనంగా నిర్వహించారు. ఇందులో మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్తో పాటు మల్లారెడ్డి, కేశవరావు పాల్గొన్నారు. హైదరాబాద్లో నిర్మిస్తున్న బంజారా భవన్ను త్వరలో పూర్తి చేస్తామని సత్యవతి వెల్లడించారు. గిరిజనుల రిజర్వేషన్ల పెంపుపై కేంద్ర ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాలని కోరారు. సుమారు 50 కోట్ల విలువ చేసే భూమినిచ్చి 20 కోట్ల రూపాయలతో బంజారా భవన్ నిర్మిస్తున్నారు, పూర్తి కావచ్చింది. వచ్చే సేవాలాల్ జయంతిని మీ అందరి సమక్షంలో ఆ భవన్లో నిర్వహిస్తామని చెప్పి దానికి భగవంతుడు మాకు ఆ శక్తినివ్వాలి, అది త్వరలో పూర్తి చేసుకొని అందులో నిర్వహిస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మన మన డ్రెస్ వేరే, మన సంగీతం వేరే, మన భాష వేరే, మన రూపం వేరే, మన ఏ పేర్లు అంటారు, బంజారా అంటారు, సంగాలి అంటారు, ఏదో అంటాం. ఏదైనా అవకాశం వచ్చింది రిజర్వేషన్. ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుంటూ ప్రతి వాళ్ళని మీరు ఐటీ ఐఐటీలో పంపించడము, ప్రతి వాళ్ళ ఐఎంఐలో పంపించడము, ప్రతి వాడిని ఐఏఎస్ పంపించడము, ప్రతి వాడిని ఐపీఎస్ పంపించడము చేయాలని కోరుకుంటున్నాను. బంజారా గిరిజనులని ఆదివాసులని ప్రభుత్వాలు వాడుకునే తప్ప ఈరోజు కూడా వాళ్ళ కోసం ఆలోచించినటువంటి దాఖలా లేవు. కానీ 2014 తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో గిరిజన బిడ్డలు కూడా మంచిగా చదువుకోవాలని చెప్పి కేజీ నుండి పీజీ వరకు రెసిడెన్షియల్ హాస్టళ్లలో 400,000 మంది గిరిజనులు చదువుకుంటున్నారంటే ఎంతో సంతోషదాయకమైనటువంటి సందర్భం అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రాష్ట్ర ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తండ్రి నారాయణ గౌడ్ అంత్యక్రియలు ముగిశాయి. మంత్రి తండ్రి నారాయణ గౌడ మృతి పట్ల పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు సంతాపం ప్రకటించారు. పార్థివదేహానికి నివాళులర్పించారు. అనంతరం పట్టణంలో అశేష జనవాహిని మధ్య అంతిమ యాత్ర కొనసాగింది. పాలకొండలోని మంత్రి వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలు నిర్వహించారు. మంత్రులు పువ్వాడ అజయ్, జగదీష్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, గువ్వల బాలరాజు, జనార్దన్ రెడ్డి నివాళులర్పించారు. మహబూబాబాద్ జిల్లా సాలార్తండా సమీపంలో నిర్మాణంలోని కలెక్టర్ కార్యాలయం వద్ద అపశృతి చోటు చేసుకుంది. సెంట్రింగ్ కూలడంతో 9 మంది కార్మికులు గాయపడ్డారు. బాధితులను మహబూబాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సెంట్రింగ్ కింద ఉన్న 2 జాకీలు విరగడంతో ప్రమాదం జరిగింది. కలెక్టర్ ముందు భవనం, వెనుక భవనానికి మధ్య కారిడార్ కోసం స్లాబ్ వేస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. 125 మంది పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ రాష్ట్రాలతో పాటు నెల్లూరు జిల్లాకు చెందిన కార్మికులు పనిచేస్తున్నారు. 2 కార్మికులకు తీవ్ర గాయాలు కాగా 7 స్వల్పంగా గాయాలయ్యాయి. 2 భవనాల మధ్య దూరం ఎక్కువగా ఉండడం, మధ్యలో పిల్లర్స్ లేకపోవడంతోనే ప్రమాదం జరిగి ఉండొచ్చని మున్సిపల్ చైర్మన్ అభిప్రాయపడ్డారు. జగిత్యాల జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మేడిపల్లి కంట్లకుంట వద్ద ఎస్ఆర్ఎస్పీ కాలువలోకి కారు దూసుకెళ్లిన ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన 3 మృత్యువాతపడ్డారు. జగిత్యాలలో ఉండే న్యాయవాది అమరేందర్రావు తన భార్య, కుమారుడు, కుమార్తెతో కలిసి సొంతూరు జోగినపల్లిలో వెంకటేశ్వర స్వామి జాతరలో మొక్కులు తీర్చుకునేందుకు కారులో బయలుదేరారు. కంట్లకుంట వద్దకు రాగానే కారు కాలువలోకి దూసుకుపోయింది. వెంటనే తేరుకున్న కుమారుడు జయంత్ డోర్ తీసుకుని బయటపడగా 3 అందులోనే చిక్కుకున్నారు. జయంత్ ఇచ్చిన సమాచారంతో అక్కడకు చేరుకున్న స్థానికులు, పోలీసులు సహాయక చర్యలు చేపట్టేలోపే కారులోని 3 ప్రాణాలు కోల్పోయారు. చివరకు క్రేన్ల సాయంతో కారును బయటకు తీసిన పోలీసులు మృతదేహాలను జగిత్యాల ఏరియా ఆసుపత్రికి తరలించారు. అమరేందర్రావు కుమార్తె శ్వేతకు పెళ్లి కుదిరిందని, మే 23న పెళ్లి కోసం ఏర్పాట్లు చేసుకుంటున్న వేళ ఘోరం జరిగిందని ఆ కుటుంబానికి దగ్గర బంధువైన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు.
నిరుపేదలు దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వారికి షాక్ ఇచ్చేలా కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 5 ఎకరాల భూమి, ద్విచక్ర వాహనం, టీవీ లేదా ఫ్రిడ్జ్లలో ఏ ఒక్కటి ఉన్నా ఆ కుటుంబాలు బీపీఎల్ రేషన్ కార్డులు వదులుకోవాలని అల్టిమేటం జారీ చేసింది. 31 మార్చిలోగా తెల్ల రేషన్ కార్డులు అప్పగించకపోతే న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. 5 ఎకరాల భూమి, ద్విచక్ర వాహనం, టీవీ, రిఫ్రిజిరేటర్లలో ఏ ఒక్కటి ఉన్నా అలాంటి కుటుంబాలు తెల్ల రేషన్ కార్డుకు అనర్హమైనవని కర్ణాటక పౌర సరఫరాల శాఖ మంత్రి ఉమేష్ కత్తి తెలిపారు. 120,000 రూపాయలకు మించి ఆదాయం కలిగిన కుటుంబాలు సైతం తెల్ల రేషన్ కార్డుకు అనర్హమని పేర్కొన్నారు. ఇలాంటి కుటుంబాలు 31 మార్చిలోపు తమ రేషన్ కార్డులు ఇచ్చేయాలని తెలిపారు. లేదంటే చట్టపరంగా తీసుకునే చర్యలకు బాధ్యులవుతారని స్పష్టం చేశారు. మహారాష్ట్ర జల్గావ్ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 15 మంది మృత్యువాతపడ్డారు. మరో 5 మంది గాయపడ్డారు. బొప్పాయి లోడుతో వెళ్తున్న లారీ జల్గావ్ జిల్లా కింగాన్ వద్ద చేరుకోగానే అదుపు తప్పి రోడ్డు పక్కన బోల్తాపడింది. ప్రమాద సమయంలో లారీలో 20 మంది కూలీలు ఉండగా 15 మంది అక్కడికక్కడే చనిపోయారు. వెంటనే అక్కడకు వెళ్లిన స్థానికులు, పోలీసులు గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ దుర్ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ వారి కుటుంబాలకు సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని కోరారు. ఉత్తరాఖండ్లోని చమోలి జిల్లా తపోవన్ విద్యుత్ కేంద్రం టన్నెల్లో సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. మరో 5 మృతదేహాలు వెలికి తీయడంతో ఇప్పటి వరకు వెలికి తీసిన మృతదేహాల సంఖ్య 56కు చేరినట్లు ఉత్తరాఖండ్ విపత్తు నిర్వహణ శాఖ ప్రకటించింది. జోషిమఠ్లోని తపోవన్ టన్నెల్లో సహాయక చర్యలు కొనసాగిస్తున్నట్లు తెలిపింది. ఇప్పటికీ 179 మంది గల్లంతైనట్లు, జోషిమఠ్ పోలీస్ స్టేషన్లో నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. మట్టి దిబ్బల కింద మరికొంతమంది చిక్కుకొని ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. సహాయక సిబ్బంది బృందాలుగా విడిపోయి పనిచేస్తున్నారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చి వారి నమ్మకాన్ని నిలబెట్టుకోవడంలో ప్రధాని నరేంద్ర మోదీ విఫలమయ్యారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఆరోపించారు. ఉత్తరప్రదేశ్ బిజ్నోర్ సభలో పాల్గొన్న ప్రియాంక రైతులకు న్యాయబద్దంగా దక్కాల్సిన ప్రయోజనాల్ని అందించడంలేదని విమర్శించారు. ప్రజలు ఎన్నో ఆశలతో మోదీని 2వ సారి ఎన్నుకున్నా వారి కోసం చేసిందేమీ లేదని దుయ్యబట్టారు. సాగు చట్టాలను రైతులే వద్దంటున్నా ఎందుకు రద్దు చేయడం లేదని ప్రియాంక ప్రశ్నించారు. लेकिन क्या हुआ कि उनके राज में ऐसा कुछ नहीं हुआ. जो किसान 80 दिनों से दिल्ली के बॉर्डर पे सर्दी में इतने दिनों से बैठे हुए हैं, अब गर्मी की तैयारी कर रहे हैं, वो किस लिए बैठे हैं? प्रधानमंत्री जी कहते हैं कि ये जो कानून बने हैं ये किसान की भलाई के लिए बने हैं. तो जब किसान मना कर रहा है, जब किसान कह रहा है कि भैया मुझे आपके कानून नहीं चाहिए, तो आप इनको वापस क्यों नहीं? ఓంకార్ రియల్టర్ సంస్థపై నమోదైన మనీ లాండరింగ్ కేసులో వ్యాపారవేత్త నటుడు సచిన్ జోషిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ అధికారులు ముంబైలో అరెస్ట్ చేశారు. జేఎంజే పేరిట ఉన్న బిజినెస్ గ్రూప్ ప్రమోటర్లలో సచిన్ జోషి ఒకరు. స్థిరాస్తి అభివృద్ది ప్రాజెక్టులో ఓంకార్ సంస్థ అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తడంతో ఈడీ కేసు నమోదు చేసింది. ఈ వ్యవహారంలో జేఎంజే గ్రూప్నకు కూడా ప్రమేయం ఉన్నట్లు తేలడంతో సచిన్ జోషిని దాదాపు 18 గంటల పాటు విచారించారు. కీలక ఆధారాలు లభించడంతో తదుపరి విచారణ కోసం అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు. గతంలోనూ సచిన్ జోషి ఒకసారి అరెస్ట్ అయ్యారు. మార్చి 2020లో భారీ మొత్తంలో సీజ్ చేసిన నిషేధిత గుట్కా కేసులో ఆయన హస్తమున్నట్లు ఆరోపణలు రావడంతో హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కుమార్తె హర్షితను మోసం చేసిన సైబర్ నేరగాళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులను హర్యానాకు చెందిన సాజిద్, ఉత్తరప్రదేశ్కు చెందిన కపిల్, మన్మీందర్ సింగ్గా గుర్తించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా అనుమానిస్తున్న వారిస పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కేజ్రీవాల్ కుమార్తె హర్షిత ఓఎల్ఎక్స్లో సోఫాను అమ్మకానికి పెట్టారు. ఆ వస్తువును చూసిన ఓ వ్యక్తి ఆమెను సంప్రదించాడు. ఆన్లైన్లో డబ్బు చెల్లిస్తానని తెలిపాడు. ఈ క్రమంలో నిందితుడు హర్షిత మొబైల్కు క్యూఆర్ పంపి ఆ కోడ్ను స్కాన్ చేయగానే బ్యాంకు ఖాతాలో డబ్బు జమ అవుతుందని నమ్మబలికాడు. సైబర్ మోసగాడు చెప్పినట్లుగా క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగానే హర్షిత బ్యాంకు ఖాతా నుంచి 34,000 రూపాయలు నిందితుని బ్యాంకు ఖాతాకు నగదు బదిలీ అయినట్లు పోలీసులు వివరించారు. దేశవ్యాప్తంగా రోజువారీ కరోనా కేసులు కనిష్ట స్థాయికి చేరాయి. గత 24 గంటల్లో 33 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో కలిపి 5,000 కంటే తక్కువ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు కేంద్ర వైద్య శాఖ ఓ ప్రకటన చేసింది. దేశవ్యాప్తంగా మొత్తం క్రియాశీల కేసుల సంఖ్య 139,000 పరిమితమైంది. కేరళ, మహారాష్ట్ర, కర్ణాటకలోలై క్రియాశీల కేసుల సంఖ్య 76.5% ఉన్నట్లు అధికారులు తెలిపారు.
అందులో 74.2% కేసులు కేరళ మహారాష్ట్రలోనే ఉన్నట్లు వివరించారు. త్రిపుర డామన్ డై దాద్రా నగర్ హవేలీలో 2 చొప్పున కరోనా కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు కొత్త రికార్డుల దిశగా పరుగులు పెడుతూనే ఉన్నాయి. చమురు పంపిణీ సంస్థలు వరుసగా 7వ రోజు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచాయి. లీటర్ పెట్రోల్పై 26 పైసలు డీజిల్పై 29 పైసల చొప్పున పెంచాయి. ఈ పెరుగుదలతో రాజస్థాన్లోని శ్రీగంగానగర్లో అత్యధికంగా లీటర్ పెట్రోల్ ధర 99.56 రూపాయలకు చేరింది. డీజిల్ ధర 91.48 రూపాయలకు పెరిగింది. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 88.99 రూపాయలకు చేరింది. డీజిల్ ధర 79.35 రూపాయలకు ఎగబాకింది. ముంబైలో లీటర్ పెట్రోల్ 95.46 రూపాయలు డీజిల్ ధర 86.34 రూపాయలకు చేరింది. హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర 92.53 రూపాయలు డీజిల్ ధర 86.55 రూపాయలకు పెరిగింది. విజయవాడలో పెట్రోల్ ధర 94.52 రూపాయలు డీజిల్ ధర 88.03 రూపాయలకు చేరింది. దేశీయ స్టాక్ మార్కెట్లలో బుల్ జోరు కొనసాగుతోంది. బ్యాంకింగ్ ఆర్థిక రంగ సంస్థల వాటాలు కొనుగోలు చేసేందుకు మదుపరులు ఆసక్తి చూపగా సెన్సెక్స్ నిఫ్టీ సరికొత్త జీవితకాల గరిష్టాలు నమోదు చేశాయి. ఇవాళ 610 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ తొలిసారి 52,000 బెంచ్ మార్క్ ఎగువన ముగిసింది. ఉదయం 51,908 పాయింట్ల వద్ద ఉత్సాహంగా ప్రారంభమైన సూచి మొదట్లో 51,886 పాయింట్ల కనిష్ట స్థాయి నమోదు చేసింది. తర్వాత లభించిన కొనుగోళ్ల మద్దతుతో 52,000 బెంచ్ మార్క్ను అధిగమించిన సెన్సెక్స్ ఒక దశలో 52,236 పాయింట్ల గనిష్ట స్థాయిని తాకింది. చివరకు 52,154 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచి నిఫ్టీ 151 పాయింట్లు పెరిగి 15,315 వద్ద ముగిసింది.